రానున్న బహుజన రాజ్యంలో యువతకు ప్రభుత్వ కాంట్రాక్టులలో 25% కేటాయిస్తామని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దాసరి ఉష అన్నారు. సుల్తాన్‌పూర్ గ్రామంలో జరిగిన మరవూరు మరవష కార్యక్రమంలో గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో మరవూరు మరవష కార్యక్రమం నిర్వహించారు. బీఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దాసరి ఉష పలువురు నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ బీఎస్పీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. సుల్తాన్‌పూర్ గ్రామం నుండి 50 మందికి పైగా యువకులు బీఎస్పీలో చేరారు. వారికి దాసరి ఉష కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం దాసరి ఉష మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విసుగుచెంది ఆ పార్టీలు మనకు ఏం చేయలేవని 50 మందికి పైగా యువకులు బీఎస్పీలో చేరడం సంతోషకరమని అన్నారు. అలాగే సుల్తాన్‌పూర్ గ్రామంలో వివిధ కుల వృత్తులు చేసుకునే వారిని కలిసి వారి మంచి చెడ్డలు తెలుసుకోవడం జరిగిందని తరాలు గడుస్తున్న వారి జీవన స్థితిగతులలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. యువతరాన్ని ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులుగా చూడకుండా వారికి ప్రభుత్వ కాంట్రాక్టులలో 25% వాటా కేటాయిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించినట్లు తెలియజేశారు. సుల్తాన్‌పూర్ గ్రామంలో మొదటి నుండి చూసుకుంటే ఎంతో మంది యువకులు దాదాపు 50 మంది యువకులు నేడు బహుజన సమాజ్ పార్టీలోకి చేరారు. మరి యువతరానికి మొత్తం కూడా విసుగెత్తింది. ఇంకా ఏ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఇంకా మాకు ఏమి చేయలేరు అని చెప్పేసి నిర్ణయించుకొని నేడు కేవలం బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలకి సైతం మరి న్యాయం చేయాలి అని అంటే కేవలం బీఎస్పీ తోటే సాధ్యమవుతుంది. విద్యార్థులకి యువకులకి కాంట్రాక్ట్లు ఇచ్చిన దాఖలాలే ఏ పార్టీలో లేవు. కానీ మన బహుజన్ సమాజ్ పార్టీ నుండి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గారు 25% కాంట్రాక్టులలో 25% వాటా యువకులకు ఇస్తానని ప్రకటించారు. మరి యువతరాన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు కాదు కాంట్రాక్ట్ రూపకంగా కూడా వారికి మరి ఉద్యోగాలు కల్పించడం తన లక్ష్యంగా పెట్టుకొని ముందడుగు వేస్తున్నారు. మరి అదే యువతరాన్ని కూడా మరి నాలాంటి ఎంతో మంది యువకులని రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి ఆహ్వానిస్తూ మరి మాకు ఎంతో బలాన్ని ఇస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఇప్పుడున్న యువకులందరినీ కూడా మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీ జెండాలు మోస్తుండొచ్చు, మీరు పుట్టుడుతోడే ఏదన్నా పార్టీలో పుట్టుండొచ్చు, కానీ ఆ పార్టీలన్నీ దొరల పార్టీలు. ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు జెండాలు మోసే విధంగానే మనల్ని ఉపయోగించుకుంటారే కానీ మన విద్యార్థులకి మన కాళ్ళ మీద మనం నిల్చోబడడానికి మనకి మాత్రం ఎలాంటి స్కీములు పథకాలు పెట్టరు. ఎందుకంటే మనం చూసినట్టయితే మన తరతరాలుగా చూసినట్టయితే మన తాత ముత్తాతలు కూలీలే, మన అమ్మ నాన్నలు కూలీలే, ఇప్పుడు మనం కూడా కూలీల లెక్కనే మిగిలిపోతున్నాం. వచ్చే తరమైనా ఆ విధంగా కాకుండా మనతోటే ఆ మార్పు మొదలు కావాలంటే తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీని బలం ఎంతో బలంగా చేస్తారు అని చెప్పేసి కోరుకుంటూ ఈ పెద్దపల్లిలో నీలి జెండాని ఎగురవేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బీఎస్పీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కాంపెల్లి బాబు, అసెంబ్లీ ఉపాధ్యక్షులు నార్ల గోపాల్, ప్రధాన కార్యదర్శి సాతూరి అనిల్, కోశాధికారి ఎండి రియాస్, నాయకులు మారం సతీష్ యాదవ్, బాసంపల్లి నాగేష్, దుర్గం శంకర్, భూస శారద, అల్లి రమేష్, పూరెల్ల నరేష్ గౌడ్, కాంపెల్లి ప్రసాద్, రాజశం గౌడ్, గజ్జల అఖిల్, ప్రశాంత్, మహేందర్, ఇరుగురల్ల సాగర్ తదితరులు పాల్గొన్నారు.